2019 ఎన్నికల్లో భీమవరంలో ఉన్నటువంటి ఓటర్ లిస్టు 2,46,342 ఓట్లు. భీమవరంలో ఉన్నటువంటి ఓట్లు 2,46,342. దానిలో పురుషులు 120,576, దానిలో మహిళలు 125,662, అటు ఇటు కాని వారు 104. వెరసి 2,46,342 మంది ఓటర్స్ ఉంటే 192,061 ఓట్లు, 192,061 ఓట్లు పోలైతే గ్రంథిశీను గుర్తునడా పవన్ కళ్యాణ్ గారు, గ్రంథిశీను గ్రంథిశీనికి వచ్చినటువంటి ఓట్లు 70,642, సర్వశ్రీ పవన్ కళ్యాణ్ గారికి వచ్చిన ఓట్లు 62,285, తెలుగుదేశం పార్టీకి వచ్చిన ఓట్లు 54,037, 114,92, ఇండిపెండెంట్లు వీరందరూ కలిసి 192,061 ఓట్లు. వెరసి 77 నుంచి 78% ఓట్లు పోలేని ఉన్న ఓట్లు మొత్తంలో 77 నుంచి 78% సుమారుగా 78% ఓట్లు పోలేని. ఈ బుస మాటలు అబద్ధాలు, తను జాకీ పెట్టి లేపుకుంటాకి, తను గాలి కొట్టుకుంటాకి, తను ఈరుడు సూరుడు అని చెప్పుకుంటాకి, పాపం అమాయకులైన పిల్లలతో ఇళ్ళయించుకుంటాకి తప్పుడు మాటలు, తప్పుడు మాటలు కదా అయ్యి. ఇంకో గమ్మత్ అక్కడ, పవన్ కళ్యాణ్ గారికి 62,285 ఓట్లు పడితే అదే పార్లమెంట్లో పోటీ చేసినటువంటి నాగబాబు ఆ పార్టీ జనరల్ సెక్రటరీగా ఉన్నాడు, ఆయనకు వచ్చిన ఓట్లు 50,067 ఓట్లు. పవన్ కళ్యాణ్ గారికి వచ్చిన ఓట్లు కూడా ఆయనకి వేయలేదు రాల. ఇవన్నీ అండర్లైన్ చేసుకోండి. తప్పుడు మాటలు మాట్లాడటం, అసత్యాలు మాట్లాడటం, నోరు తెరిసి ప్రజల్ని మోసం చేయడానికి చంద్రబాబు కోసం ఎంత బరి తెగించాలో అంత బరి తెగించడం ఆయన మాట్లాడతాడు. ఎంత నీచంగా మాట్లాడుతున్నాడంటే రాజకీయాల కోసం.